ప్రతి ఒక్క అక్క చెల్లమ్మకి ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనం నిలబెడదాం సపోర్ట్ చేద్దాం తెలుగు ఇది కామెడీ షో ఇక్కడ కామెడీ మాత్రమే చేయాలి యాక్షన్ లైనా ఫైట్ లైనా ఇంటికడే చేయాలి లాస్ట్ డే లో మందైతే ఆ విధానమో పద్ధతే వేరప్ప ఇక్కడ ఎంతమంది ఆడిషన్ చేయడానికి వచ్చారు కానీ నేను మాత్రం ఇండస్ట్రీని ఏలడానికే వచ్చినా కామెడీ షో అంటే అనమాట ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తారు అనుకున్నారు కానీ ఇంతమంది అంటారు మామూలుగా రావట్లేదు రే 3000 మంది వస్తే ఎవడు కామెడియన్ ఎవడు యాక్టర్ ఎవడు రైటర్ ఏమీ తెలియట్లేదు ఇంతమందికి అవకాశాలు ఇవ్వాలంటే ఇంకో స్టూడియో పెట్టాల్సి వస్తుంది రా కాబట్టి దయచేసి ఎవరైనా యాక్టర్స్ ఉన్నారనుకో ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి రే ఆడియన్స్ దాకా బయట నుంచి ఉండడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి ఒకటి ఆడియన్స్ అయ్యారనుకోండి చప్పట్లు కొట్టండి యాక్టర్ అయ్యారనుకోండి రండి స్వాగతం పలుకుతాం దానికోసమే కదా ఎంత కష్టపడేది మీలో ఎవరూ రాలేదనుకో మనల్ని ఎవరో తీసుకోండి కాబట్టి టాలెంట్ ఉంటే ఇక్కడ రావాలి లేదంటే ఆడియన్స్ లో చప్పట్లు వేళ్ళు విజర్లు కొట్టుకుంటూ పద్దన్నే కదా పన్నెండు ఇడ్లీ షేర్ పాలు తాగినావు కడుపా చెరువు అది ఇంకా కావాలనా చాలే నిన్న ఇంట్లోకి కేజీ చింతపండు తెచ్చిన మొత్తం తిన్నావు నోరు పుల్లకుండదు అపో పన్నెండు పోయేస్తా ఇంకొకరు బయటకు వస్తున్నారండి అమ్మ వస్తుంది ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ అమ్మ ఫస్ట్ మన పెళ్లికి వచ్చింది నా కొంప రాపించుకొని పోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇంకేముంది నా కాడ కొంపాకింపు ఏం లేదు ఓ మనం పోదాం రా వచ్చింది అనుకో ఎలా ఉంటది అనేది చేసే ప్రయత్నం చేస్తాను ఆయన ఈ వయసులో నేను ఆడిసెన్స్కి వస్తే నేను ఒక్కళ్ళే వస్తాను అనుకుంటే ఇక్కడ 300 మంది వస్తే నాకు ఎప్పుడు అవకాశం వస్తుందిరా నాయన మీరంతే వయసులో ఉన్నారు ఏదో ఒకటి చేసుకొని బతకలరు నాకు ఒక్క అవకాశం రా ఈ ఒక్క అవకాశం పెట్టేది నాకు పెన్షన్ కూడా రావట్లేదురా నాయన ఈ జబర్దస్త్ ఆడిషన్కి వచ్చినటువంటి పిల్లలకు పెద్దలకు చిన్నారులకు నా కోట వస్తే మీకు ఆడిషన్లో సెలెక్ట్ చేపిస్తాను బ్రహ్మాండ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చారు చాలా గమనీయంగా ఉంది చాలా నిజంగా అప్పట్లో మేము ఎన్నో చేసుకుని వచ్చాం కానీ ఈరోజు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని తెలియజేసుకోవచ్చు నా తెలుగు అన్నదమ్ ఆడపడి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ తత్వపురి వంశం నుంచి ప్రత్యేకపూర్వక ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ బిడ్డకి వచ్చాను తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష అదే వైఎస్ అక్షయ్ గారు అయితే అధ్యక్ష ఈరోజు మన హైదరాబాద్ గ్రామంలో మన రామానాయుడు గారి స్టూడియోలో చాలా అద్భుతంగా మన కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి పిల్లలకు పెద్దలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాం జై తల్లి జై వైఎస్ఆర్ డిస్టర్బ్ చేయకమా
ఈ రోజు ఒక అద్భుతమైన కరటంగా మన హైదరాబాద్ లో చాలా శుభంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున వచ్చి చాలా అద్భుతంగా చేస్తూ మన ముందుకి నిజంగా చెప్పుకోవచ్చు చాలా శుభమైన నిజంగా ఫోర్ సౌండ్ అది లెక్క పేరేంటి బాలు ఎక్కడి నుంచి వస్తున్నారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ ఉంది రైల్వే స్టేషన్ పక్కన ఉంది రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది హలో అన్న బ్రో అయిపోయిందా మీరు అడిషన్ అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చి ఎక్కడి నుంచి వస్తారు మీరు మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ పక్కన అంటే ఎక్కడ ఫేమస్ అన్నా రైల్వే స్టేషన్ మస్తు హాయ్ హలో అందరికీ ఇక్కడ జబర్దస్త్ ఆడిషన్ జరుగుతుంది ఇక్కడ సో ఆడిషన్ అయిన వాళ్ళ దగ్గర స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం రండి చూద్దాం వచ్చేసింది ఆడిషన్ అయిపోయిందండి ఎక్కడి నుంచి వస్తారు మీరు అదే మీ ఊరు నుంచి కాదన్నా ఎక్కడి నుంచి వస్తుంది మీరు భూమి నుంచి వస్తున్నారు భూమి కాదన్నా ఎక్కడ మీ ఎక్కడి నుంచి వస్తుంది సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ అన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడనే అదే రైల్వే స్టేషన్ కాదు ఏ ఆదర్శ సార్ ఏమైంది లోపల ఏమైంది సరే లోపల ఏమైంది లోపల వాళ్ళ మంచిగా చల్ల చల్లగా ఉంది లోపల లోపల ఏం చేస్తారు అంత చికటి చికటి ఉంది లోపల చికటి ఆడిటోరియంలో మీకు అడిగినాయి కదా ఏం చేస్తారు మీకు పర్ఫార్మెన్స్ చేస్తారు ఏం పర్ఫార్మెన్స్ చేస్తాం అంటే యాక్టింగ్ నెక్స్ట్ ఇంకో గట్టిగా మాట్లాడు హాయ్ హలో అందరికి ఇక్కడ జబర్దస్త్ ఆడిషన్ జరుగుతుంది సో ఇవాళ ఆడిషన్ జరిగిన వాళ్ళు ఎలా ఉందో మనం ఒకసారి కనుక్కుందాం తెలుసుకుందాం రండి చూద్దాం మార్నింగ్ వచ్చా 7కి వచ్చాను 7కి వచ్చిన తర్వాత చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరు చాలా ఇంత మేకప్ వేసుకొని వచ్చారు ప్రతి ఒక్కరికి ఇంత మేకప్ ఉంది ఇప్పుడు చూస్తే అసలు ఏం లేదు అన్నీ జిడ్డు మొక్కలు ఆగబడుతున్నాయి ఆఖరికి నాది కూడా జిడ్డు మొక్క అయిపోయింది నేను కూడా మేకప్ వేసుకొని వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత నాది ఇంకా సీరియల్ ఉంది ఇప్పుడే సీరియల్ అది లైన్లో నిలబడడానికి వచ్చా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రావడానికి మీకు ముందుకు రెడీగా ఉన్నాను ఇస్తారు మల్లెమాల పేరుకి మల్లెమాల ఉండనికి పూలమాల వాటర్ ఇట్లేదు కొద్దిగా అర్థం చేసుకోండి కొద్దిగా అరేంజ్ చేయండి అదే పొద్దు నుంచి వస్తే ఏదో గందరగోళం చేస్తారు అన్నా వచ్చినానా పొద్దున అన్నా ఫామ్ లేదురా మరి వచ్చి కొంచెం చూపినా అంటే నా దాంట్లో కింద వస్తావు సింగి వనమోళ్ళని గబ్బర్ సింగ్ ఉన్నాడు నా ఏం చెప్పాలి చివరి పట్టణం కొలు పోయా కొంచెం ఏదైనా చూపినట్టు నేను చూపిస్తాను ఇక నేను చూసుకున్నాను నేను చూసుకుంటాను మా అనుకుంటా ఒక అమ్మగా అన్నా బాబు నువ్వు ఏకపోతే తెలుసమ్మా నాకు వైన్షాప్ తగ్గితే స్టూడియోలు ఓడియోలు బోడియోలు మాకు తెలియదమ్మా చికెన్ కూర కూడా తెలుసు ఎందుకంటే నేను తింటా కాబట్టి టాయిలెట్ ఇప్పుడు బాగుంటుందమ్మా దట్టించి ఉల్లిపల్ మీద నమ్మకాయ పిండి అలా ఉంటుందన్న అది మనకు తెలుసు ఈ ఆడిషన్ మనకి చావు ఒక భయపడుతు గల్లీలో గల్లగరేస్తూ తిరిగే గూండానా కొడుకునుకున్నారా నాతో విక్రమ్ రాతో భయం నాకు కాదురా
చావుకి ఒంటరిగా నన్ను రమ్మని దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చ ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. ప్రేమగా పెంచుకునే నా బిడ్డ మీదట్టు, పౌరుషంతో పెంచే నా మీసం మీదట్టు, మీలో ఒక్కడు మిగిలిన, మీకంటే ఒక క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీయించి నా శవాన్ని పూడ్చమంటారా నా కోడ్డక్కల్లా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్ అడిగా, ఆనందాల్చులక ఆశీసడిగా, మది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనం అడిగా, పిడుగులు రాల్చని మేఘమునడిగా, జ్వలించు నూరేళ్ల పర్వం అడిగా, వరించు ధరించు వలపే అడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరునినడిగా, మూగబాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మించడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదనడిగా, వస్తే వెళ్ళని వసంతం అడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వు అడిగా, ముసిరే మంచుల ముత్యాలడిగా, ముసిముసి నవ్వుల ముగ్గును అడిగా, ఆచల మెరుపుల జగమే అడిగా, అంధకారమో బొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్ అడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా, బొమ్మెర పోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా, పాశుపతాశ్రం నరుడై అడిగా, మోహని కృష్ణుని మురిలే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉందని చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే వలపై అడిగా, మంచిని పెంచే సంపదను అడిగా, వస్తే వెళ్ళని వసంతం అడిగా, ఏడేడు జన్మలకు ఒక తోడు అడిగా, ఏనాడు వాడని చిరునవ్వు అడిగా, ముసే మనుషుల ముత్యం అడిగా. గడితే ఎలకే చూడు తొందర కష్టపడి చదివి ఇంటర్లో ఇదిగా నా గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే తీరా కష్టంగా ఉన్న అదే ఎంపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్కో చూసినాం, కెమిస్ట్రీకో చూసినాం, ఫిజిక్స్కో చూసినాం, ఇంకో రోడ్లు పట్టి తిరిగి ఆఫీస్ కట్టాలి, ఈవీ కట్టాలి, ఇంట్లో హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవుతాం కోసం క్లాస్ నుండి టీ పెట్టుకుని నైట్ అంతా కష్టపడి చదివి అలారం పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే తీరా ఎంసెట్లో సరైన ర్యాంకు రాక అమ్మ నాగలు తాగడి పెట్టి హోటల్ మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తీరా అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివి నాకు ఇంగ్లీష్ మీడియం అర్థం కాక 1-4 ఇయర్స్ ఉన్న అడిటార్ మొత్తం 4th ఇయర్ కంప్లీట్ చేసి సొసైటీలోకి వస్తే తీరా సొసైటీ ఉద్యోగులు అని తద్దమ్మ చోట అని నీచంగా మాట్లాడుతుంటే ఇంట్లో నాన్న తిండి దండగా అంటుంటే ఒక్క మెతుకు గొంతుకి అడ్డం పెట్టి ముళ్ళులా గుచ్చుకుంటున్న పరిస్థితుల్లో నాకు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి ఒక అవకాశం ఇస్తే బేవర్స్ గా నిద్రించి మాట్లాడే ఉద్యోగులని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరు ఉండాలి ఇప్పటివరకు బట్ ఐమ్ కమెడియన్ తిందాలు లీడర్లకు సెల్యూట్లు కొట్టే తిరిగితనాన్ని సమాధి చేయండి ఒంటి మీద దెబ్బ పెడితే దురిపేసుకోవడం ముఖం మీద ముప్పు పెడితే చెరిపేసుకునే ఇస్తాం తిరిగితనాన్ని పారదోలండి నా ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఏలబడి కూడికేడ్చాం గుడ్డకేడ్చాం కడుపు మాడితే కన్నీళ్లు మింగి బ్రతికాం కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి ఎవడైనా వస్తే మాడిపోతే నేను నేనిపోతే నా అమ్మ మొగడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగ్గబడితే పోటీ బలవుతాయి తీరంలో గరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి అగ్గట్లే కాదు అసలు అవును నువ్వేది చేస్తారా రెండో కలిపితే మందిరం ఎంత ఎక్కువ ఉందారా కృష్ణ కింద పైన మూసుకొస్తుంటే ఉంచుకున్నదా నువ్వేంటే ఉండు గేస్తా ఎవరిది వాయిస్ మగాడా ఎప్పుడు పడితే ఆడ మగాడని కొడుకు ఇంటి పేరు కాదు ఊరు పేరు కాదు బాయ్ బర్త్ బ్లడ్ లో ఉండాలి కొడక్క నేను ఒక్కడనే వస్తున్నాను తెలుసుకున్నాను నువ్వు 100 మందిని కాపలా పెడుతున్నావు మీరు మగాళ్ళ రే మీరు నిజంగా మగ్గాళ్ళ అయితే సరిగ్గా మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా గన్సు కత్తులు లేకుండా చేతిలో కొంచెం పోయండి
మిస్ అయ్యిందా? ఆరు నిమిషం వచ్చింది, నేను కూడా ఉమ్మడితే ఒక్కొక్కరిని ఒకే దెబ్బ చంపేస్తారు, రెండో దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒకటి రండ్రా. ఠాకూర్ ఏంటి ఇక్కడ పోయి నీకు సుఖం తెచ్చింది కదా, పెళ్లి చేసుకో దేవుడు. సింహంలో నీతికి న్యాయానికి చట్టానికి ప్రతిరూపం అయితే అయ్యో ఒకసారి పందిని రామండి. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను దాంట్లో గొప్ప ఇమ్మనరాయితే అందులో నేను మెరుపుండ్రా. నా దగ్గర నుంచి మళ్ళీ సంపాదించుకుంటా, పది కేజీలు బంగారం పట్టుకో మళ్ళీ కొనుక్కుంటా. నా హార్ట్ రా అర్థమైందా సుధీరా? ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతన వరకు వెంటారి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రంలో మంట కలిపి ప్రతి ప్రాణమును దక్కించుకున్న నార్యమాని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో పరమశివుని ప్రత్యక్షము కావించి మీ పాశముల చేత గడ్డిపోసుగా నేర్చి ప్రాణహరులైనా మిమ్మల్ని ప్రాణమేమితో పరిగెత్తలు చేసిన పసివాడు ఎవరు చెప్పిన దయచేసి కానీ కానీ సైలెన్స్ నీ అమ్మ దీన్ని పట్టుకోలేదురా, అందుకే మేడెక్కిస్తుంది పైకి తక్కువని మరి మేడెక్కడానికి వెళ్తున్నాను, మళ్ళీ పరిగెడుతున్నా అనమాట. మనం సాధ్యంగా చూసేది ఏంటంటే పిల్లండి, పిల్లి పాపం పాపం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ ఒకటే వచ్చు. లోపల అమ్మగారు వంట వండుతున్నారు అనమాట. వంట వండుతుంటే క్లాస్ లోగా నడుచుకుంటూ వచ్చేలా ఉంటుంది అనమాట. చెప్పేసి అని అంటున్నారు. అప్పుడు ఎలా అంటుంది అనమాట, ఎలా అమ్మగారు అలా చూస్తుంది అంటున్నారు. అదేంటి కుక్క అండి, కుక్కకి పాపం తెలుగు రాదు, హిందీ రాదు, ఒకటే వచ్చి అనమాట. ఎవరినైనా సరే ఎలా చూడగానే అని చెప్పి తెలిపోతుంటది. నెక్స్ట్ ఏంటంటే మన సహజమైనటువంటి మేక అనమాట, మేక ఎలా అంటుందండి మీరు సహజంగా గమనించండి. మేక సహజ జంతువుతో ఎలా చూసి ఎలా అంటుంది తన్ని, వాళ్ళ మోహన్ గారు లాక్కుని వస్తున్నారండి గురువు గారు, అప్పుడు ఎలా మనం చూస్తా అంటారు అనమాట. సూపర్ సూపర్ అని చెప్పేసి అమ్మేమంటది. నెక్స్ట్ పంది అండి, పందికి బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే మురికి ఉంటది కదా, మురికి కాలువ. మురికి కాలువ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే పిల్ల అడ్డంగా ఉంది, అప్పుడు పంది పిల్లిని అడ్డు తప్పుకోమంటుంది ఎలాగంటే. నా ఇష్టం అని చెప్పింది ఆయన బాబు గారు. పిల్లి అనమాట,
గమా కానీ గమా అన్న రాజశేఖర్ పోయి అన్న నంబర్ తీసుకో మంచిగా అన్న బాగా చేస్తాడు అన్న ఇన్స్టాగ్రామ్ డైలాగ్ అన్న ఒక డైలాగ్ చేస్తాడు ఒక డైలాగ్ చెప్పను యుద్ధం ఎవరిది చెప్పు చెప్పు వచ్చాను ఒకడక నా ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను రా మీకేంట్రా మీరు ఇళ్లలో వేసుకోరు నేను వేసుకుంటాను అదేంటంటే మీ సమాజానికి భయపడతారు నేను భయపడను రా నా ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఓపర్ నా కూడా కలరా లొచ్చాను కూడా కలరా అంతే అంతే తగ్గేందే అన్న కానీ 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 అన్న గోల్డ్ వెళ్ళిపోతాయి నా కొడుకు వచ్చాడు కాక ఫుల్ ఫేమస్ మనుషులే కాదు జంతువులు కూడా మాట్లాడుకుంటాయండి అలాగంటే ఆదివారం అయితే మనం తినేసింది ఏంటి చిటికలు చిటికలు మన ఫోన్ పట్టుకోవడం కదా ఫోన్ నాతో మాట్లాడుతుంది అనమాట ఎవడ ఫోన్ ఆడది మళ్ళీ సరే 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 చెప్పు చెప్పు నేను సహా అంటే అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అంతే సార్ మర్చిపోయినట్టు చెప్పండి చెప్పండి చూడప్పా సిద్ధప్ప డైలాగ్ ఏంటి డైలాగ్ చెప్పన్నా నువ్వు చెప్పన్నా పగలనక ఎండనక వాననక వాగనక వడదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముంపనక పొరుగనక పామనక కోడి కూతకు ఎగానే నాగలెత్తి పొలం చేరిసాను పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుక్కాలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక మానా నాపిల్లా జల్లా ఇల్లంతా ఏకమై కూత కూసి గుప్పలుడ్చి బస్త కట్టి బండి కట్టి పట్టం తెచ్చి మిల్లు కాచి బారమాడి కాత కట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కద్ది కట్ట కట్టి పక్కనెట్టి అలసంతా తీర్చాలని ఎరక పుట్టి అడిగితే ఆరు జల్లు రైతు బిడ్డనెత్తురంత చెమట చేసి ఎనకేసిన సమ్ము నేనక్కి తిరిగే లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే కుక్కల నక్కల సన్నగుండది రంగుల్లో రసగుల్లో శత్రుబలం పెద్దది అనుకోవడం మరణం కన్నప్పటికి తనంతో బ్రతికుండడం మరణం నీచుడు మన కళ్యాణ దిగి చూస్తుంటే తలనాకి అమ్మ పాదాల కింద పెట్టకుండా నిన్ను చూపి పారిపోవడం మరణం ఇది మరణమే మాకు నేను వెళ్తున్నాను తల్లిని ముట్టుకోలేడని చూపి నెత్తురు చెప్పడానికి వెళ్తున్నాను మరణాలతో బ్రతికేదెవరో మా
అన్న ఇట్లా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా కడుపుతో ఉన్న పిల్లి గున్నెట్టు రవంత ఉంది అన్న నీకు అదే స్టైల్ పిల్లి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను విక్రమ్ సింగ్ రాతో చౌక భయపడడానికి ఇప్పుడే ఇంటర్వెల్ ఎవరిని ఎవరిని అక్కడి నుంచి వచ్చిందనమాట వీళ్ళైతే కామెడీ చేద్దాం బ్రో పోయేదేముంది మా అయితే అందరూ నవ్వుకుంటారు మామూలు చెప్తున్నా ఒకటి కింద పట్టడం తప్ప నీకేం కావాలంటే చెప్పు ఒక్క అడుగు ఒక్క అడుగా ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఎల్ల తరిపడి గంజి కెరిచాం గుడ్డ కెరిచాం అక్కడి కింద బట్టడం తప్ప మాకు వేరే దారి లేదన్న వీడు పోయాడు బాగుందనా హిందీ మలయాళం మై నర్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్ మెడిసిన్ తీసుకోకుండా నాగిన్ డాన్స్ ఎందు ఇడిరా చూడు ఇదిగో ఇదిగో బాసు మిల మిల అందులో 60 ml రెండే ఐదు చూపు వేస్తే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 చాలా మంది ఉన్నారు చిరుగారు మీ నాన్నగారు బాగున్నారా చిరుగారు మీ అమ్మ కూడా బాగున్నారు నువ్వు చాలా తేడా ఉంది లంబడి కొడుక అదే బాగుంది అదే బాగుందన్నోడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో శ్రీని గారు మీ నాన్నగారు బాగున్నారనే దానికి శ్రీని గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడు అనే దానికి చాలా తేడా ఉందిరా అమ్మడి అంగీకరించి మీ వీరకాన్ని మా రాయవారికి స్వాధీనం చేసి మాకు సామంత రాజులు అవుతారని ఆశిస్తున్నా సమయం లేదు మిత్రమా శరణమా బాలకృష్ణ వయసు ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మసూత్రంలో మంట కలిపి ప్రతిపాదములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రక్షాళన గావించి మీ పాశములు సైతం గడ్డిపోచగాయించి ప్రాణవరులైన మిమ్మల్నే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండుడిదే జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రష్ట ముటగట్టుకున్న నేడు మీరు నేడు జాతి జాతి అని మమ్మవేన చెయ్యుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము
నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అంత కించ భావాన్ని కుకిడే వేలతో సైతం పెకిలించి వేసేదా. మొక్కలు పోనుందే ముక్కోటి దేవతలు దిక్కులు నేల అష్ట దిక్పాకులు జయహోన్నరుడా నర్శించు విధంగా సింహాసనం ఈ సభా మందిరమున అందరం టాలెంట్ చూపించుకుందాం వచ్చిన బాధ్యతలు బరువులు నూరు వందలు ఐదు అంట అన్నా మనం ఎంత ఎంత కష్టాల్లో ఉన్నాము అయినా మనం వచ్చాము టైం టైం స్పెండ్ చేసి మనందరం వచ్చాము అన్నా ఇదిగో మనందరం ఎంత కష్టంగా వచ్చాం మనందరం ఇప్పుడైనా అయితాం కానీ కొద్దిగా ముందు ఇంకా 3 మంత్స్ అయినా పల్లి పెడతారు ఆడిషన్స్ మన మీద మనం జోక్స్ చేసుకోవద్దు మనమైతే ఇదిగో మేమైతే ఒక స్కిప్ చేసి చూపిస్తాం చూసి నచ్చితేనే ప్రిన్సిపల్ నేను అన్నా నెత్తుకో అన్నా స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడే కాలేజ్ కి హెడ్ మాస్టరా ఏం హెడ్ అన్నది అన్నా సైలెంట్ కమాండ్ గాని పెట్టనా ఓకే రాష్ట్ర పాట అయ్యా పాట ఒకటి రెండు మూడు చూడు హైదరాబాద్ పొరలో చూడు 4G 5G ఇంటర్నెట్ యూత్ లోన ఉడుకుం లెడ్డు వన్ సైడ్ హెయిర్ కట్ 1 2 3 కార్లు పిచ్చు పెంచు కట్టు గడము చూడు హెయిర్ కున్న కలర్ చూడు మామా ఏంటిరా మామా మామా ఇది యూత్ రా మామా తెలుసు నా మైక్ దేవాలా సౌండ్ సౌండ్ వినిపిస్తాడు చెప్తాను చేశాడు చెప్పారు చెయ్యి కెమెరాలో పడుతుంది అదిగో నా చెయ్యని చూపిస్తావు రేపు ఎప్పుడైనా పంచులు మా దగ్గర ఒకటి రెండు మూడు బయట మూడు ఆపిందమన్నా మూడు లారీలు నిండా ఉన్నాయి వచ్చిన వాళ్ళదన్నా నాయి మూడు లారీలు అన్నయ్య నేను కాలేజ్ వెళ్తున్నాను రోజు రావడానికి పోవడానికి 2 గంటల సమయం పడుతుంది చదువుకోవడానికి నాకు టైం లేదన్నయ్యా నువ్వు మరుసటి రోజు 50,000 రూపాయలు పెట్టి నీకు బండి కొనిచ్చిన ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని అడిగించాల్సింది నీకు 50,000 రూపాయలు డబ్బులు ఎలా వచ్చిందన్నయ్యా రోజుకు 300 రూపాయలు కూడా సంపాదించలేదు నీకు 50,000 రూపాయలు పెట్టి బండి కొనే స్థానం ఎంత వచ్చిందండి అన్నయ్య రాదు ఒక పెళ్లి కుదిరిందన్నయ్య అమెరికా సంబంధం అంటారు పెళ్లి చేసి ఇంటి పోవాలంటే 2 లక్షలు తెచ్చి రాదు ఒక పెళ్లి చేసి అమెరికాకు పంపించినప్పుడు ఆ రోజు అడిగించాల్సింది రాను నన్ను చొక్కా పట్టుకుని రోజుకు 300 కూడా సంపాదించలేదు నువ్వు 2 లక్షలు పెట్టి ఘనంగా పెళ్లి ఎంత చేసిన కానీ రోజు 1వ తారీఖు నీకు జీతం వచ్చేసరికి ఒంటి మీద కాకి డ్రెస్ వచ్చేసరికి ఈ అన్నయ్య దొంగలా కనపడుతున్నాడా ఆ రోజు అడిగిన దాల్చిందిరా సొక్క పట్టుకుని తప్పు మాట్లాడుతున్నారండి ఇప్పటికీ మా బొచ్చలు నీ చేతుల్లో భారతదేశంలో పీతల లెక్క అన్ని పీతలు సక్షంగా పోతాయి భారతదేశంలో ఒక్క పీత కూడా ముందు శిరా పంచాయతీ బాగా ఉంటావన్నా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే ఫ్లైట్ అది రివర్స్ లో వచ్చింది ఏమైతుందన్నా ఏమైతే రివర్స్ అవుతుంది కాదన్నా తడిసిపోతుంది రివర్స్ అంటే కాలువా అన్నా
రివర్స్ కాలం ఉందా? నేను మా చెరువులో దూకినా కానీ కాలం ఎప్పుడు నేను ఎప్పుడు నదులు లేకపోలేదు నా చెరువులోనే మాదంతా ఒక 100 రూపాయలు ఇస్తే పదేళ్ళు కొట్టు 10 రూపాయలు ఇస్తే ఉన్నదే 10,000 అన్న ఇచ్చేది అలాగనే తినాలి ఇక కాలకుండా కదన్నా పాప పుణ్యాలను తూకం వేసి పుణ్యాత్మల స్వర్గానికి చేర్చి పాపాత్మల నరకానికి తోసి కుంభీ పాకం వైతరణి వజ్రకంఠ కాసరి విశాతనం వంటి శిక్షలతో పాపులను దండించి మన్నించి నూనెలో వేయించి గడగడలాడించిన నరకలోక నాయకుండ శ్రీకరాకారుండ భీకరాకారుండ చండ ప్రచండ పాషాయ పాకండ దురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండకర దండకర బాహుబండిత విక్రముండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలనేముండ ఈ సీన్ కానీ డైరెక్టర్ చూసింటే ఈ క్యారెక్టర్ మనోని బీకేజ్ నన్ను పెట్టేవాడు కదా అదేంటే అది చెప్పింది కూడా శంకర్ రెడ్డి నేను ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు చాలా మంది ఒక నెగటివ్ ఫీలింగ్ తో ఉండేవారు అనమాట మేము గెలుస్తాం ఇక్కడ రాణించగలవా వస్తావా లేదా అనే చిన్న డౌట్ ఉండేది. నేను అందరికి చెప్పేది ఒకటే, మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక చెవిటి కప్పలాగా ఒక కళ్ళకు కంతలు పెట్టిన గుర్రంలాగా మనం ఎప్పుడు కూడా ఒక లక్ష్యం మీదే ఉండాలి. ఒక కప్పలు కొన్ని కప్పలు నిచ్చినెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ వెనక నుంచి వచ్చే కామెంట్లు ఎలా ఉన్నాయంటే కప్పలేంటి నిచ్చినెక్కడేంటి అది సాధ్యమేనా అని అనేవారు అనమాట. ఆ మాటల దగ్గర కొన్ని కప్పలు కింద పడిపోయాయి, మరి కొన్ని కప్పలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి మళ్ళీ కింద పడిపోయాయి, కానీ ఒక కప్ప మాత్రం పైకి వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయి ఇలా నిల్చుందనమాట. చూసిన వాళ్ళందరూ అరే ఎలా ఎలా ఎక్కగలిగా అని అడుగుతుంటే ఆ ఏంటంటున్నావు అని అంటారు. ఏంటంటామంటే తనకి పాప చెవుడు మాత్రం, ఆ కప్పకి చెవుడు. అలాగే ఎవరైనా సరే మనం నెగిటివ్ గా ఏదైనా మాటలు మాట్లాడినా మనం వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. ఒక చెవిటి కప్పలాగా ఒక కళ్ళ కట్టిన గుర్రంలాగా మనం పరిగెత్తునే ఉండాలి. కైలాసం పరమశివ భక్తుడు ఈ రాముడు సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులు చేసిన విశ్వవిఖ్యాత అధినేత సార్వభౌముడు అని వన్ను స్వర్ణ దీపానికి చక్రవర్తి దశకంఠుడు లంకేశ్వరుడు దశకంఠ దశగ్రీవుడు దశోన్ముఖుడు సురలోక అధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి ఏ నామస్మరణలో ఒకరు ముచ్చబడ్డ పట్టును ఏ నామం జపించి అస్త దిక్పాలకు అస్త కష్టాలు పడదు ఏ నామం దరిచిన సూర్యులు గచ్చ గజ వణిపోదు ప్రతి పరాక్రమంతులైన మమ్ములను రుచులు నీచులు అలుపులు అదుపులైన మా సోదరు అవహేళన చేయటయా ఇప్పుడే మా కథ దళ్ళు చెప్పి ఈ శిరస్సు వే ఒక్కరు కావించారు సూపర్ బుచ్చిగడు బాగున్నావురా, ఓలో వసలు మా ఇంచి తిట్టం ఉన్నావు, నీ బండి చూసావా, నా చార్జి నంబర్ చూస్తావా, చూపించిన నీ తర్వాత మోడల్ నేను ఈ సూచి ఇంజన్ రై 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 అవుట్ బ్రేక్ మర్ర మీరు ఇంకా మర్ర కానీ మీకు ప్రేమతో దగ్గర మా నాన్న దూరం చేశారా, నన్ను ప్రేమించి వాడిని కూడా దూరం చేశారు, కత్తి వాటం మొదలు పెడితే నాకంటే వాడు బాగా ఓడలేడు, కానీ చూడండి కత్తులే మిగులుతాయి మనుషులు మిగతా వీళ్ళైతే ప్రేమిస్తారు పోయిదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఒక్క అడుగు ఇది పోటేరియా అంటే నా వాళ్ళు ఉండేరియా ఇన్నాళ్ళు ఇదే గడ్డ మీద గుడ్డకెచ్చాం గంచికెచ్చాం కానీ పిల్ల కాదు కన్నీళ్ళు మండే వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం మెగబడితే అప్పలనాయుడు దాదగిరికి వచ్చిన దౌత్యానికి వచ్చిన ఫౌండేషన్కి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయం తెచ్చిన రౌడిజం తెచ్చిన పోర్టు కొనసాగ పోర్టు బలవుతాయి తీరంలో కిరటాలు ఇరుపురంగా పోసుకొని పోటెత్తుతాయి మరణం మహాసేన ఏది మరణం మనకుండే తీరం కన్నా చిత్రబలకం పెద్దది అనుకోవడం మరణం కలకంలో చావు కన్నా పెరుగుదంతో బ్రతికుండటం మరణం మన తల్లి నవ్వుమనిచ్చా నీచుడు కళ్ళెదుగు నిలబడి నవ్వుతో దిగా చూస్తుంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పాతికుండా పారిపోవడం మరణం ఆ మరణానికి చేసిన నేను వెళ్తున్నాను
నాతో వచ్చేదేవరు, నాతో చచ్చేదేవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదేవరు. జై మహేష్పతి, జై జబర్దస్త్. అందరూ అడిషన్కి వచ్చారా, లేకపోతే కామెడీ చేయడానికి వచ్చారా? వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ ముగుడుంటే ఎవడైనా ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఇండస్ట్రీలో తిప్పితే అడుగు, ఒక్క అడుగు. మీరు నువ్వే చెప్పండి, వాళ్ళు నలుగురు చెప్తే అర్థం కావట్లేదు. వస్తే సింహం, సింగిల్ వస్తుంది అది. కోపం శాంతం గుర్తుగా వస్తుంది. పందిరే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. పందిరే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. తొమ్మిది పది అయితే సింగిల్ గా వస్తాయి. రౌద్రం, రౌద్రం కసి పందిరే సింగిల్ గా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. బాధ చచ్చిపోతాను కొంచెం బౌద్ధం. మన మధ్యనే ఉండాలి లోపల నుంచి. ప్రతి ఒక్క అక్క చెల్లమ్మకి, ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ కాబట్టి మనం నిలబెడదాం, సపోర్ట్ చేద్దాం. ఇది కామెడీ షో, ఇక్కడ కామెడీ మాత్రమే చేయాలి. యాక్షన్ లైనా ఫైట్లు అయినా ఇంటికాడే చేయాలి. లాస్ట్ డేలో మందైతే ఆ విధానమో పద్ధతి వేరప్ప,